గైస్ అందరికీ నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఈరోజు కొత్త ప్లేస్ చూపించడానికి అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఎక్కడో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దాట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి వీడియో చూస్తే ఆల్రెడీ మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉండాలని వైజాగ్లో సిఎంఆర్ సెంటర్ ఉంది కదా అక్కడ కిడ్స్ జోన్ అనమాట ఇది పైన ఉంటుంది కదా మనకి సో ఫోర్త్ ఫ్లోర్ అనుకుంటా ఇది మనకి కిడ్స్ జోన్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ కిడ్స్ ఓన్లీ ఆడుకోవడానికే కాకుండా పెద్దలకి ఏంటంటే మిర్రర్ మేజ్ ఇంకా ఏంటంటే ఫైవ్ మూవీ ఇంకా హారర్ రూమ్ కూడా ఉంటుంది ఇలా మనకి ఇక్కడ చాలా రకాలు ఉంటాయి ఇక్కడ డైరెక్ట్గా మనీ పే చేయకుండా ఏంటంటే ముందు కార్డ్లో మనం మనీ అనేది యాడ్ చేసుకోవాలి సో చాలా మంది ఏంటంటే మనీ డైరెక్ట్గా పే చేయాలేమో అనుకుంటారు కానీ అలా కాదు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారులేండి వాళ్ళ కోసం చెప్పట్లేదు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అండ్ చాలా వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి మనం ఎక్కడ చూడలేని గేమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి చిన్న వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళు కూడా ఆడుతూ ఉంటారు అనమాట ఈ గేమ్స్ అన్ని చాలా చిన్నపిల్లల నుంచి చాలా కొంచెం పెద్దవాళ్ళ వరకు కూడా గేమ్స్ ఉంటాయి అన్నమాట వీడియో గేమ్స్ కానీ కార్ గేమ్స్ కార్ వీడియో గేమ్స్ బైక్ వీడియో గేమ్స్ ఇంకా ఇలాంటివన్నీ కూడా ఇంకా మనకి ఏంటంటే కొరియా దగ్గర ఏంటంటే మనకి బొమ్మని హోల్డ్ చేసి పక్కన ఎవరైతే ఏ పడేస్తారో వాళ్ళకి ఆ బొమ్మ ఉంటుంది అని చెప్పి చిన్న జారుడు బల్లలు ఇంకా చూసారు కదా బైక్ మీద ఎలాగా చేస్తున్నాడో సో అలా కూడా చాలా చాలా ఉంటాయి అనమాట ఇంకా అక్కడ ఏంటంటే హారర్ది కానీ లేకపోతే మిరర్ మేజ్ కానీ ఫైవ్ మూవీ కానీ ఇవి కూడా చాలా బాగుంటాయి మొత్తం ఇది మీకు ఇందా చెప్పాను కదా కొరియా దగ్గర ఏంటంటే ఆ బొమ్మని హోల్డ్ చేసి పక్క ఒక హోల్ ఉంటుంది అనమాట అందులో పడేస్తే వాళ్ళది ఆ బొమ్మ అన్నట్టు దానికి కూడా టికెట్ తీసుకోవాలి కానీ చాలా కష్టం మనకి ఏంటంటే చూడడానికి చాలా ఈజీ ఉంటుంది కానీ ఆడేటప్పుడు మాత్రం చాలా చాలా కష్టం అనమాట పిల్లలు ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట అండ్ వాళ్ళని అస్సలు ఆపలేము అన్ని గేమ్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం ఇక్కడ ఓన్లీ గేమ్సే కాకుండా ఏంటంటే ఇంకా ఫుడ్ తినడానికి కూడా ఉంటాయి కాలేజ్ వాళ్ళు కూడా చాలా మంది వస్తారు మీకు చూసా చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇంకా ఏంటంటే అక్కడ ఫుడ్ అంటే ప్యాక్ ఐటమ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట లైక్ స్వీట్ కార్న్ ఐస్ క్రీమ్స్ కార్న్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ కార్నర్లో ఉంటాయి ముందు మనకి ఏంటంటే మొత్తం గేమింగ్ జోనే ఉంటుంది అనమాట మనకి ఎంట్రన్స్లోనే మీకు కార్డ్కి అమౌంట్ యాడ్ చేసుకోవాలి అని చెప్పాను కదా సో అదంతా మనకి ఎంట్రన్స్లోనే యాడ్ చేసుకోవాలి అది మనకి రాగానే మనకి ఏంటంటే మొత్తం ఇంకా అన్నీ కూడా గేమ్స్ కనిపిస్తాయి అనమాట ఈ చిన్నవి వెళ్ళాడు చూడండి భలే ఆడుతున్నాడు కదా ఇది మనకి స్టార్టింగ్లో ఇలా ఉంటుంది చూసారు కదా మొత్తం లోపల ఏమేమి ఉంటాయో అవే బయట కూడా రాసి ఉంటాయన్నమాట సో ఒక్కసారి మనం బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఫుడ్ కోర్ట్ అది కూడా ఉంటుంది అనమాట ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ మనకి ఆఫర్స్ బోర్డులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎందులో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇంకా ఎందులో మనకి షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఆ లేడీస్కి వన్ గ్రామ్ గోల్డ్ అలాంటివి కూడా చాలా ఉంటాయి కీ చైన్స్ ఫోటో ఫ్రేమ్స్ మనం కస్టమైజ్ చేయించుకోడానికి ఇంకా ఇవి చూసారు కదా ఫైటర్ ఫిష్ ఈ మధ్య మీరు వినే ఉంటారు ఇది మనకి ఏంటంటే చాలా దగ్గర ఇది ఫేమస్ అయిపోతుంది ఒక బాటిల్లో ఏంటంటే ఫుల్గా డిజైన్ చేసి రాళ్ళు ప్లాస్టిక్ మొక్కలు లాంటివి అవన్నీ వేసి వాటర్ యాడ్ చేసి ఒక్క ఫిష్ను ఏంటంటే ఉంచుతారనమాట ఇది మనకి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట గ్లాస్ కానీ తీసుకోకపోవడమే మంచిది ఎందుకంటే వాటికి మొత్తం వెంటిలేషన్ అది మంచిగా వెళ్ళదానికి అనమాట సో ఏంటంటే కొంచెం అవి చనిపోతూ ఉంటాయి చాలా తరగతి ఎంత ఫుడ్ మనం వేసినా కూడా వేస్ట్ అవి కొనుక్కోకపోవడమే చాలా మంచిది అండ్ ఇదంతా ఇంటీరియర్ సంబంధించిందనమాట హౌస్కి ఏదైనా కొత్తగా ఇంటీరియర్ తీసుకోవాలనుకున్నా కానీ రేట్స్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి అసలు కానీ క్వాలిటీ డిజైన్స్ కూడా మనకి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ దొరికే వాటిలాగా అస్సలు ఉండవు అనమాట చాలా యూనిక్గా ఉంటాయి నేను కొంచెం వీడియో తీసేటప్పటికే వాళ్ళు చూసేసి వీడియో తీయకూడదు అని చెప్పి అన్నారనమాట సో కొంచెం వరకు దీన్ని కూడా వీడియో తీయగలిగాను నేను డిఫరెంట్ డిఫరెంట్ పాట్స్ ఇంకా ఏంటంటే మొక్కలు దేముడు బొమ్మలు అన్నీ కూడా చాలా ఎక్ మంచి క్వాలిటీతో ఉంటాయి అనమాట కాస్ట్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది మనం బయటతో కంపేర్ చేస్తే ఇంకా స్పెక్టాకిల్స్ కానీ లేకపోతే ఇంకా ఏంటంటే క్లోతింగ్ స్టోర్స్ కానీ ఇలా మనకి చాలా ఉంటాయి ఇంకా హెల్త్ చెకప్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఏంటంటే మనకి మిషన్ ఉంటుంది అన్నమాట ఇంకా ఇక్కడ చాలా బ్రాండ్స్వే సంబంధించి చాలా వరకు ఉంటాయి మనకి ఏంటంటే రిలియన్స్ కానీ ట్రెండ్స్ కానీ ఓ కలర్స్ కి సంబంధించి ఎందుకంటే సిఎంఆర్ కాబట్టి దావి సంబంధించిన కూడా ఫుట్ వేర్ కానీ లేకపోతే క్లోతింగ్ కానీ మొత్తం అన్నీ ఉంటాయి అనమాట సో ఇక్కడ ఏంటంటే బబుల్ టీ ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నాం కొరియాలో చాలా ఫేమస్ కదా ఇది ఎప్పుడు చాలా రీల్స్ చూస్తున్నాను అనమాట ఈ మధ్య టేస్ట్ చాలా బాగుంది అది ఇది అని చెప్పి అంటున్నారు సో ఎలా ఉందని చెప్పి మేము ట్రై చేసాం టు బీ ఫ్రాంక్ చాలా బాగుంది బబుల్ టీ చాలా భయపడుతూ తీసుకున్నాము కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందనమాట మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్